చూసారా గారెలు ఎంత బాగా కుదిరాయో? మీరు కూడా ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి. హాయ్ అండి అందరికీ, వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి. ఈరోజు మనం ఇంటి వంటల్లో గారెలు చేసుకుందాము. ఆ గారెల కోసమని నేను నైటే 10 o'clockకి అలా ఈ పప్పు నానేసుకున్నాను. ఈ పప్పు అంటే మినప్పప్పు అండి. మినప్పప్పుతో గారెలు చేసుకోబోతున్నాము. చక్కగా 10 o'clockకి నానేసుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కి చక్కగా పాత నీరంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసి అలా పొడిగా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మనము. మన వరకే ఇంట్లో ఒక పావు సేరు పప్పు ఎన్నవుతాయండి? ఒక 20 గారెలు అవుతాయి మంత్. ఎక్కువ హంగామ లేకుండా సింపుల్గా చేసేసుకుందాము. అలా పక్కకి తీసుకున్న పప్పులో నేను ఒక 2-3 పచ్చిమిర్చి తింపేసి వేసుకున్నానండి. ఎక్కువ పప్పు లేదండి, పావు సేరు పప్పే అని చెప్పాను కదా, అందుకే పెద్ద పచ్చిమిర్చి ఒక 2-3 తింపి అలా వేసేసుకున్నాను. ఇక ఇవి మాత్రమే నేను మిక్సీ పడతానండి, ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ వేయడం లేదు. ఇలా వేసుకున్న దాన్ని ఒక 2 భాగాలుగా పట్టుకుంటారా, ఒకే భాగంగా పట్టుకుంటారా, అది మీ ఇష్టము. కాకపోతే 2 భాగాలుగా పట్టుకోండి, ఒకేసారి వేస్తే తిరగకపోవచ్చు. ఫస్ట్ పార్ట్ పట్టేటప్పుడు నేను పచ్చిమిర్చి మొత్తం ముందుగా వేసుకున్నానండి. ముందు ఒకసారి పట్టుకున్నాక మనం మిగతాది 2వసారి పట్టుకున్నప్పుడు అందులో పచ్చిమిర్చి లేకుండా చూసుకోండి. లేదా అందులో ఇందులో సమానంగా పట్టుకున్నా మనం ఎలాగో లాస్ట్లో కలిపేస్తాం కాబట్టి మీరు ముందుగానే పచ్చిమిర్చి పట్టేసుకోండి. చూడండి, ఒక 1/2 నిమిషం పట్టు తిప్పాక ఎలా చక్కగా తయారైందో. ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇలా గట్టిగా ఉంటేనే మనకి గారెలు మంచిగా వస్తాయండి. అలా 1-2 సార్లు మనం మిక్సీలో వేసి మిక్సీ గిన్నెలో వేసింది కలుపుకుంటూ పట్టుకోవాలండి, కావాల్సినంత మెత్తదనం వచ్చే వరకు. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలి. మనం ఉప్పు వేసినప్పుడు ఎలాగో వాటర్ రిలీజ్ అవుతుందండి, కాబట్టి ముందుగానే ఎక్కువ తక్కువ వాటర్ వేసి అలా పట్టుకోకండి. నేనైతే ఏమాత్రం వాటర్ వేయలేదండి, అలానే డైరెక్ట్గా పట్టేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి, అలాగే 2వ పార్ట్ కూడా చక్కగా గట్టిగా పట్టేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. మనం ఇలా అంటే ఉండలా వస్తుంది చూసారా, ఏమాత్రం చేతికి తడి లేకుండా అలా వస్తుందంటే మనం తడి చేసి వేసుకున్నప్పుడు చక్కగా వచ్చేస్తుందండి గారే. కాబట్టి ఈ మాత్రం మెత్తగా అయితే చాలు. ఇక మొత్తం తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమైనా ఉంది అంటే అది 1 1/2 గంట నుంచి 1 గంట వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు గారెలు చక్కగా గుల్లగా వస్తాయండి, మీకు కమ్మగా కూడా ఉంటాయి. కాబట్టి ఇలా పట్టుకున్న పిండిని ఫ్రిడ్జ్లో 1/2 గంట పాటు, మీకు కుదిరితే 1/2 గంట అండి, లేదంటే 1 1/2 గంట అయినా ఖచ్చితంగా పెట్టాల్సిందే. అది అలా ఫ్రిడ్జ్లో పెట్టాక చేయాల్సిన పని ఏమైనా ఉంది అంటే మనం చట్నీ చేసుకోవడానికి మిగతా ఐటమ్స్ రెడీ చేసుకోవడమే. నేను కాస్త ముందుగానే పిండి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి, ఆ తర్వాత ఇవన్నీ వేపుకుంటున్నాను. ఇక చట్నీ కోసమని నేను కావాల్సిన పల్లీలు తీసుకున్నానండి, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకున్నాను. పల్లీలు 1 చిన్న గ్లాసుడు, 1/10 వరకు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి, పచ్చివి అని చెప్పాను కదా. అలాగే 4-5 పచ్చిమిర్చి తింపి వేసేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి పల్లీలు పచ్చి కొబ్బరి ఫస్ట్ కాస్త ఆయిల్ వేయకుండానే వేడి మీద వేపుకోవాలండి. వాటి పచ్చదనం పోయాక మనం కాస్తంత ఆయిల్ వేసుకుందాము. ముందైతే నేను ఆయిల్ వేయకుండానే వేపుతున్నాను. కాస్త వేడెక్కాక అప్పుడు కాస్తంత ఆయిల్ వేసుకోండి, మరి ఎక్కువగా అవసరం లేదు. కాస్తంత ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో వేపుకోవాలి ఎర్రగా అయ్యే వరకు. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి, ఇక ఆయిల్ వేసాక ఎర్రగా వేపుకుంటాను. ఈ పల్లీలు వేగుతున్నప్పుడే మనం కాస్త చింతపండు అండి, అంటే చింతపండు అనక్కర్లేదండి, 1-2 రెబ్బలండి, వేయలేదు వేసామా లేదా అన్నట్టుగా 1-2 రెబ్బలు అలా వేసేయండి. మరి పుల్లగా ఉంటే గారెల్లోకి బాగోదు కాబట్టి, అలానే వేయకపోతే చట్నీ టేస్ట్ ఉండదండి. కాబట్టి 1-2 రెబ్బలు అలా వేసేయండి. ఇక అన్నీ కలిపి దోరగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకుందాము. అవి అలా వేగాక మనము అది పక్కకు పెట్టేసి పిండి కలిపే ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. ఇవి ఎర్రగా వేగుతూ ఉంటాయి. ఇక మనం పిండి ఎలా కలపాలో ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఆ పిండిలో ఏమేమి వేయాలో చూసుకుందాము. ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాక చూడండి, గట్టిగా కనిపిస్తుంది కదా, పిండి గట్టి పడిందండి. కాసేపటికి అది జారుగా అవుతుంది. ఉప్పు మిగతా ఐటమ్స్ అన్నీ వేస్తాం కాబట్టి ముందైతే నేను కరివేపాకు కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే కాస్త జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర మరీ ఎక్కువగా వేసుకోకండి, కాస్త వేసుకోండి. పావుసేరు పప్పు కాబట్టి జీలకర్ర తగులుతూ ఉంటే ఇష్టపడని వారు ఉంటారు కాబట్టి కాస్త తక్కువ వేసుకోండి. అలాగే వేయవలసిన మెయిన్ ఐటమ్ అండి రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ, అది 1 గుప్పిడి వేసుకోండి. ఖచ్చితంగా 1 గుప్పిడి వేసుకోండి, గారెలు అప్పుడే కమ్మగా ఉంటాయి. ఇటు పల్లీలు వేగుతూనే ఉన్నాయండి, వాటిని మర్చిపోకండి. అందులో కాస్త కరివేపాకు పడేసేయండి, కమ్మగా ఉంటుంది. ఇక ఇందులో కరివేపాకు వేసాము, రవ్వ వేసాము, జీలకర్ర కూడా వేసాము, సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు చూసి వేసుకోండి, మరి ఎక్కువైతే బాగోదండి. కావాలంటే 1 గారె కాల్చి ఉప్పు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇక అన్నీ వేసుకున్నాక పిండిని ఒకే షేప్లో గట్టిగా పిసుకుతూ బాగా కలుపుకోవాలండి. 1-2 నిమిషాల పాటు గుల్లగా అయ్యే వరకు పిండిని బాగా కలుపుకోవాలి. అలా కలిపితేనే మనకు గారెలు పొంగుతాయండి, బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి, లోపల మెత్తగా సాఫ్ట్గా చక్కగా ఉంటాయన్నమాట. ఇక పల్లీలు వేగిపోయాయండి, అది స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే గారెపిండి కలపడం కూడా అయిపోయింది, ఇది పక్కకు పెట్టేసుకుందాము. మనం చట్నీకి రెడీ చేసేసుకుందాము. వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి అవన్నీ కూడా మనము మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము. మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాక మనము ఇంకా వేయాల్సిన ఐటమ్ ఏదైనా ఉందంటే అది పుట్నాలండి. మీకు ఇష్టం ఉంటే పుట్నాలు కూడా కాస్త వేసుకోండి.
ఇక అన్నీ వేసేసి కాస్త వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. దీన్ని నేను తాలింపు పెట్టడం లేదండి, పచ్చిగానే ఇలానే ఉంచేస్తున్నాను. అన్నీ వేపేసుకున్నాం కాబట్టి, కరివేపాకు కూడా వేసి పట్టేసుకుంటున్నాం కాబట్టి నేను ఇంకా తాలింపు పెట్టడం లేదు. ఇక అన్నీ వేపుకున్న కళాయిలోనే నేను గారెలు కాల్చబోతున్నానండి. ఇక చట్నీ రెడీగా ఉంది చూశారు కదా. ఇందులో నేను ఉప్పు ముందుగా ఎందుకు వేసి పట్టలేదంటే మనం ఎంత వాటర్ వేసుకుంటామో తెలియదు కాబట్టి నేను తీశాక ఉప్పు వేసి కలుపుకుంటున్నానండి. సరిపడా ఉప్పు చూసుకోండి, ఎందుకంటే చట్నీలో ఉప్పు ఎక్కువ అయితే బాగోదు. అందుకని నేను ముందుగా వేయలేదు, తర్వాత కలిపి పెట్టుకున్నాను. ఇక చట్నీ మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. గారెల వైపుకు వచ్చేద్దాము. గారెపిండి రెడీగా ఉంది, కళాయి రెడీగా ఉంది. కళాయిలో ఆయిల్ వేసేసుకోండి, అది వేడెక్కిపోతుంది. ఈలోపు మనము చేయి తడిపేసుకుని పిండి ఏదైతే ఉందో దాన్ని ముద్దలుగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ముందు భాగంలో ఇలా ప్రెస్ చేసేసి చక్కగా ఒక హోల్ పెట్టేసుకోండి. అది వేడెక్కిన నూనెలో అలా వదిలేసేయండి. అంతే, గారెలు మనకి కావాల్సిన షేప్లో చక్కగా వచ్చేస్తాయి. మన ఇంటికి ఎవ్వరూ రావడం లేదండి, ఇప్పుడు గారెలు తినేది కూడా మనమే కాబట్టి టకటకా వేసేసుకోవాలనుకుంటే దాని షేప్ గురించి అస్సలు ఆలోచించుకోండి. చక్కగా అయిపోవాలి పనులు అనుకుంటే అలా సింపుల్గా వేళ్ళ మీద గారెలు అలా వేసేసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా మన వాళ్ళకి వడ్డించేసామనుకోండి చక్కగా తినేస్తారు. కాబట్టి మీరు షేప్ గురించి అసలు ఆలోచించకండి. గారెలు మాత్రం ఎర్రగా కాలేలా చూసుకోండి. అందుకే మనం మధ్యలో హోల్ కూడా పెడుతున్నాం కదండి, లోపటి వరకు కాలాలని చెప్పేసి మధ్యలో హోల్ పెడతారు గారెలకి. అలా రెండు వైపులా ఎర్రగా కాలేలా చూసుకుంటే కమ్మగా తయారైపోతాయండి గారెలు. ఇలా తడుపుతూ మీరు చూస్తున్నారు కానీ నేను చేయని తడుపుతూ వేస్తున్నాను గారెను. అలా తడపడం వల్ల మనకి మినపప్పుకున్న జిగటకి అది జారుతుందండి. నూనెలోకి చక్కగా ఇలా వేసినప్పుడు వెంటనే జారిపోతుంది. మనము కళాయిలో వేసిన నూనె వేడెక్కే వరకు హైలో పెట్టుకోవాలండి ఫ్లేము. ఎప్పుడైతే గారెలు వేయడం మొదలు పెడతామో మీడియంలో పెట్టుకోండి. అలా గారెలు కాలే స్టేజ్ని బట్టి మీరు హై టు సిమ్ మీడియం అలా మార్చుకుంటూ గారెల్ని చూసి చక్కగా కాల్చుకోవాలండి. ఎందుకంటే మరీ మాడినా బాగోవు, అలాగని తెల్లగా ఉన్నా బాగోవు. లోపట మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టారనుకోండి లోపట ఉడకదు, అప్పుడు టేస్ట్ మారిపోతాయండి, చేదుగా అనిపిస్తాయి గారెలు. కాబట్టి చూస్తూ మీరు మంట తగ్గించుకుంటూ పెంచుకుంటూ నూనె మరీ ఆవిర్లు వెళ్ళేలా కాకుండా హీట్ని బ్యాలెన్స్ చేస్తూ గారెలు వేసుకోండి. గారెలు వేసేటప్పుడు చేయి తడుపుతూ వేస్తున్నాను అది మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మన చేతికి అంటుకుంటుందండి. వాటర్ లేకపోతే ఆ పిండి మొత్తం మన చేతికి అంటుకుపోతుంది. ఫస్ట్ నాలుగు కాల్చేసాను చూశారు కదా. అలా ఇలా హోల్ చేసేసి మనం అలా అన్నీ కూడా ఇలా వేసేసి నాలుగు నాలుగు నేను మొత్తం కాల్చేసుకుంటున్నాను. అన్నీ కాల్చాక మీకు చూపిస్తాను. మా వాళ్ళు కాలుస్తుంటేనే రెడీ అయిపోతున్నారండి తినడానికి. గిన్నె ఖాళీ అయిందంటే నాకు చూపించడానికి ఏమీ ఉండవు. ముందైతే వాళ్ళకి వడ్డించేశాక మిగతావి నేను వేసుకుంటాను. ఈ నాలుగు కూడా కాల్చేసి వాళ్ళకి వడ్డించేస్తాను నేను. ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పేసి ఆత్రంగా ఏం కాల్చకండి, మెల్లిగానే కాల్చండి. చూసారా బాగా ఎర్రగా వేగాయి కదా, ఇలా కాలాలండి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. మా వాళ్ళు అప్పుడే ఖాళీ చేశారండి అందులో కొన్ని, నేను మళ్ళీ ఒక వాయి కూడా వేశాను. చట్నీ లేకుండానే గారెలు చూడగానే లాగించేస్తున్నారండి మా వాళ్ళు. అందుకే మిగతావి కూడా త్వరగా పూర్తి చేసేసి వాళ్ళకి చట్నీ వేసి పెట్టేస్తాను. ఇక గారెలు రెడీ అయ్యాయండి, చక్కగా ఎర్రగా కాలాయి చూసారా. ఇక ప్లేట్లలో తీసుకున్నాను వాళ్ళకి, చూడండి ఎర్రగా ఎలా కనిపిస్తున్నాయో. ఇలా కాలాలండి, అప్పుడే టేస్టీగా ఉంటాయి గారెలు. పల్లీలు కొబ్బరి పుట్నాలు వేసి ఎంతో కమ్మగా చేసుకున్నాం కదండి చట్నీ. ఈ గారెలతోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా సింపుల్గా అండి, ఏమాత్రం హంగామా లేదు, కొంచెం వేసుకోండి. అప్పటికప్పుడు టకటక చేసేసుకోవచ్చు అనమాట. మరి కేజీలు కేజీలు వేసుకుని గారెలు చేసుకుని తినాలంటే ఓపిక ఉండాలండి, అంతగా చేయలేం కూడా. కాబట్టి మీరు ఇలా సింపుల్గా ఒక పావు కేజీ వేసేసుకొని అప్పటికప్పుడు ఇలా చేసుకుని తినేలా, అంటే ఎక్కువ హంగామా లేకుండా అని చెప్తూనే ఉన్నాను కదా. ఇలా సింపుల్గా షేప్ రావాలి, అలా రావాలి ఇలా రావాలని కాదండి, మనం తినాలనుకునేవి గారెలు కాబట్టి అలా చేసి ఇలా తినేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఆనందంగా తినేస్తారు, హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వాళ్ళు తినేసారండి, నేను తింటున్నాను ఇప్పుడు. నాకు ఇలా గారెలు కాస్త తెల్లగా ఉంటేనే ఇష్టం అండి, అందుకే ఇలానే కాల్చుకున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, ఇలా తింపితే అలా తినిగిపోతున్నాయి. పైన క్రిస్పీగా లోపటి నుంచి సాఫ్ట్గా ఎంతో బాగా వచ్చాయండి గారెలు. తింటుంటే అలా తినాలనిపించేస్తుంది. నేను కూడా ఉత్తివి లాగిచ్చేసానండి చట్నీ లేకుండా రెండు, అంత బాగున్నాయండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పావుసేరు పప్పు అండి, నైట్ నానేసుకోండి లేదా ఎర్లీ మార్నింగ్ వేసుకోండి. ఎక్కువ నానితే మాత్రం గారెలు చక్కగా వస్తాయండి, చెప్తున్నాను కదా ఇలా గుళ్ళగా కూడా వస్తాయి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి కాస్తంత పప్పు వేసుకుని ఇలా ట్రై చేయండి, పోయేదేముందండి. టేస్టీ గారెలు మీ సొంతం అవుతాయి అంతే కదా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.